चंद्रवती रिजर्वायर निर्माण पूर्ति स्थाई में चपेटी विजयनगर जिला कोमराड मंडल में सीपीएम नायक धर्ना चपार धर्ना उद्देश्य सीपीएम पार्टी मंडल कन्वीनर कोल्लि सांबमूर्ति मालात जंजावती प्राजेक्ट निर्माण गड़चिन 46 संवत्सरा पूर्ति काने परस्थित ఇలాంటి సందర్భంలో సుమారు 25000 ఎకరాలకు నీరందించే విధంగా 1975వ సంవత్సరంలో నిర్మించదలసిన బంజావతి రిజర్వాయర్ నేటికి 46 సంవత్సరాలు దాటిన పూర్తి కాని పరిస్థితి ఉందని 12000 ఎకరాల భూమి ఎత్తుపోతల పథకం ద్వారా పంట పొలాలకు నీరు అందించవలసి ఉన్నప్పటికీ ఆ దిశగా పూర్తిగా ఎత్తుపోతల పథకం ఇరిగేషన్ అధికారులు నిర్మించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇకనైనా రైతులందరూ కలిసి పార్టీలకు అతీతంగా భవిష్యత్తులో జంజావతి రిజర్వాయర్ పూర్తయ్యే విధంగా ఒడిశాలో గల 4 గ్రామాలను ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ సమస్య పరిష్కరించే దిశగా ఇప్పుడు పాలకులు ఆలోచించి జంజావతి రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నిర్మిస్తే విజయనగరం జిల్లాలో కొమరాడ మండలం పార్వతీపురం సీతానగరం ఇంకా కొన్ని మండలాల రైతులకు సంబంధించిన పంట పొలాలకు నీరందించి ఆదుకోవాలని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నారు. ఇప్పటికీ 35 సంవత్సరాలు దాటిన అది జంజావతి డామ్ అనేది సకం కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో రబ్బర్ డామ్ జంజావతి డామ్ పూర్తి చేస్తే 25000 ఎకరాలకు గాను నీరు అందించే పరిస్థితి ఉంది. కానీ ఒరిసాలో ఉన్న 4 గ్రామాలు తాలూకా ముంపు గురవుతాయి అని చెప్పి 4 గ్రామాలు ఉన్నాయి. ఒకటి లఘువలస, 2 జైకోట, 3 వ్యాపమాన వలస, 4 బత్తనపల్లి. ఈ 4 గ్రామాలు వరిస గ్రామాలు ఉండడం వల్ల ఈ పూర్తి స్థాయిలో ఈరోజు జంజావతి డామ్ నిర్మించలేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా అటు ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నామని చెప్తున్నారు తప్ప ఈ జంజావతి అనేది నేటికి పూర్తి చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు రబ్బర్ డామ్ వల్ల 12000 ఎకరాలకి అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల 12000 ఎకరాలకి నీరు అందించవలసి ఉన్నప్పుడు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో నీరు అందించే పరిస్థితి లేదు. రబ్బర్ డామ్ వల్ల నీరు పూర్తి అందించే పరిస్థితి లేదు. ఎక్కడ పడితే అక్కడ కాలువలు కూడా పూర్తిగా క్లీన్ చేయని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలప్పుడు ఈ నాయకులు వచ్చి ఇదిగో జంజావతి అలాగే తోటపల్లి అనేవి ఈ కొరపాం నియోజకవర్గంలో రైతులకి చాలా ఉపయోగకరమైన నీటి వనరులు రెండు ఉన్నాయి చెప్పుకోవచ్చు. ఈ రెండు నీటి వనరుల పైన కూడా ఇంతపై శ్రద్ధ లేకపోవడం చాలానే. ఇలాంటి సందర్భంలో ఈ జంజావతి ఈ డామ్ అనేది ఆ ఓట్లప్పుడు మంత్రులు వస్తారు, నాయకులు వస్తారు, ఇదిగో పంచాయతం అదిగో పంచాయతం అని చెప్పి కలగాయని మిగిలిపోయింది తప్ప రైతులు నోట్లో మట్టి కల్పించే విధంగా ఈరోజు పరిపాలిస్తున్నారని చెప్పి తెలియజేస్తాను. కావున వెంటనే ఈ జంజావతి డామ్ పూర్తయిన నిర్మించే విధంగా ఏ ప్రభుత్వమైన చర్య తీసుకుంటే అటు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని యెడల ఈ జంజావతి పూర్తిగా నిర్మించే విధంగా రాబోయే కాలంలో రైతులందరితో కూడా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సిపిఎం పార్టీ ఆత్మను కోరుతున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొమరాడ.